ఒక్కొక్కడి ఒక్కొక్కడికి శివారాధన ఎందు మూర్ఖత్వం ఉంటుంది, లేదా ఈశ్వరారాధన ఎందు మూర్ఖత్వం ఉంటుంది. మామూలు మూర్ఖత్వం చాలా ప్రమాదకరం. మూర్ఖజన చిత్తము దిల్పన సాధ్యమేరికి అంటాడు భర్తృహరి. మూర్ఖుడిని ఎవడు బాగు చేయలేడు రానడే. కానీ శివార్చన ఎందు, ఈశ్వరార్చన ఎందు, ఇది విష్ణు స్వరూపం కానివ్వండి, శివస్వరూపం కానివ్వండి, మూర్ఖత్వంతో ఉన్నా సరే రక్షించేస్తుందండి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనకున్న నాయనార్లలో దండి అడిగల నాయనారని ఒక నాయనారు ఉన్నారు. ఈయనకి రెండు కళ్ళు లేవు. ఈ దండి అడిగల నాయనారి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు, అయా శివాలయం పక్కనున్నటువంటి తటాకాన్ని ఆ రోజులలో శివార్చనని అంగీకరించినటువంటి మతస్థులు, పేర్లు చెప్తే మళ్ళీ లేనిపోని ఇబ్బందులు ఎందుకు వచ్చిందని, అన్యమతస్థులు తటాకాన్ని కప్పెట్టేస్తున్నారని చెప్పారు. నాకా రెండు కళ్ళు లేవు, నేను వెళ్ళి ఏం తవ్వుతాను అని ఆయన అనుకునేవాడు కాదు. రాత్రి వాళ్ళు పనిచేయరు కదా, వాళ్ళు ఎంత కప్పెట్టేశారో నేనంతా మళ్ళీ తవ్వేస్తానని ఈయన గుణపం పారా పట్టుకుని అందులో దిగిపోయేవాడు. వాళ్ళు కొన్ని వందల మంది కలిసి కప్పెట్టేవారు. ఈయన ఒక్కడు అంధుడు దిగేవాడు. దిగి పారతో వేసేసి, అది ఎటు వేస్తున్నాడో కూడా తెలియదు ఆయనకి పాపం, తడుముకుంటూ వెళ్ళి పైన వేసేసి నేను మళ్ళీ శివుడికి తటాకం తవ్వేస్తానని అనేవాడు. ఒకరోజు తెల్లవారిపోయింది. తెల్లవారిపోయిందని తెలుస్తుందా? తెలియదు ఆయనకి అంధుడు. అన్యమతస్థులు వచ్చేశారు. వచ్చేసి చూశారు, హోరి గుడ్డివాడా అంధుడా, మేము కప్పెట్టే తటాకాన్ని నువ్వు తవ్వగలిగిన మొనగాడివా, నువ్వు తవ్వుతావురా అంధుడివి అన్నాడు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది, మూర్ఖత్వం వచ్చేసింది ఆ కోపంలోంచి. ఏమన్నారా నన్ను, అంధుడన్నారా, మా స్వామే కనుక ఉన్నది నిజమైతే రేపు ఇవాళ రాత్రి మళ్ళీ నేను తటాకం తవ్వడానికి వస్తాను కదా, నా కళ్ళు కనపడాలి, మీ కళ్ళు పోవాలన్నాడు. ఎంత చిత్రమైన మాట చూడండి, మూర్ఖత్వంతో అన్నాడు అంతే ఆ మాట. వాళ్ళు పెద్ద పరిహాసం చేశారు, నోరు మొయ్యి, రాత్రికి మళ్ళీ తటాకం తవ్వుతావా, మా కళ్ళు పోతాయి నీ కళ్ళు వస్తాయా, అది చూద్దామని మళ్ళీ కప్పెట్టారు. కప్పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ రాత్రి వచ్చారు, కిందకి దిగాడు, దిగి గుణపం పారా పట్టుకున్నాడు. ఈశ్వర తెల్లవారేటప్పటికీ నా కళ్ళు రావాలి, వాళ్ళ కళ్ళు పోవాలి, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఉన్నావన్నా నమ్మిక అన్నాడు. తవ్వాడు. ఇప్పుడు ఈశ్వరుడు సంకటంలో పడ్డాడు. మహాభక్తుడు అన్నమాట నిజం చేసి తీరాలి, నచ్చ చెప్తే విండవు. కాబట్టి తెల్లవారుతోంది, ఈయనకి కళ్ళు వచ్చాయి, వాళ్ళకి కళ్ళు పోయి, అందరికీ కళ్ళు పోయి. ఈ విషయం మహారాజుకు తెలిసింది. రాజు స్వయంగా బయలుదేరి వచ్చాడు. ఇన్నాళ్ళు వీళ్ళు చేసినదంతా అసత్య ప్రచారం కనుక వీళ్ళ నాలుకలు కూడా కోసేయండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు తడుముకుంటూ తడుముకుంటూ వీళ్ళని ఈ రాజ్యంలో ఉండకుండా రాజ్యం బహిష్కారం చెయ్యండి, నిష్కారణంగా వీళ్ళ మాటలు నమ్మి నేను ఎన్నో దేవాలయాలు మూశాను, కోనేరు కప్పెట్టాను, కాబట్టి వీళ్ళని బయటికి తోసేయండి, నా చేత పాపం చేయించారన్నాడు. వాళ్ళు తడుముకుంటూ తడుముకుంటూ రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయారు. అలా మహానుభావుడు దండి అడిగల నాయన ఆ మూర్ఖత్వంతో శంకరుణ్ణి కిందకి దింపేశాడు. దింపేసి ఈశ్వర అస్తిత్వాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు చెప్పండి నాకు, భగవంతుని యొక్క అర్చన యందు వచ్చిన క్రోధము, భగవత్ సంబంధము చేత కలిగినటువంటి ఈశ్వరుడున్నాడన్న పూనిక చేత వచ్చిన మూర్ఖత్వము, ఈ రెండు ఒక్కొక్కసారి రక్షణ హేతువులైపోయినా అయిపోతాయి కూడా ఆ పూనికలు, మనం చెప్పలేము. ఈశ్వర సంబంధములో అవగుణములు గుణములుగా భాసిల్లుతాయి. ఇది ఎవరికైనా ఎంతటి వారికైనా. ఈ నేపథ్యంలో మీరు కేదారేశ్వరుడి యొక్క శివలింగం గురించి వినే ప్రయత్నం చేయండి, మీరు తొందరగా సమన్వయం చేసుకోగలుగుతారు. ఇందులో ఆ హిమాలయ పర్వతాల దగ్గర మహానుభావుడు ఆ కేదారేశ్వరంలో ప్రతిరోజు కూడా ఆ నరనారాయణులు ఒక పార్థివలింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తూ ఉండేవారు. వాళ్ళు చేస్తున్నది పార్థివలింగానికి, పార్థివలింగం అంటే ఇంత మట్టితో చేసిన శివలింగం, వాళ్ళు ఇంత మట్టితో మెయిన్ చేసిన శివలింగమే కదా అని వాళ్ళు అనుకునేవారు కాదు, ఇది ఈశ్వరుడు అని నమ్మారు వాళ్ళు. అమరకోశంలో ఈశ్వర శబ్దం శివుడికి మాత్రమే వర్తిస్తుంది, అందుకని ఇది ఈశ్వరుడు, జగన్నియామకుడు, జగత్ప్రభువు అని నమ్మారు. నమ్మి నరనారాయణులు అర్చన చేస్తున్నారు. వారలహర్ని శంబులను పార్థివలింగ సమర్చనంబు విస్తారముదంబు పెంపెసగసల్పుడు అయ్యడు రజమౌళి అవ్వాల చేరవచ్చి అనవత్య వరంబును కోరుడన్న అద్ధీరులిటం వసింపుమన దేవరయుండి హిమాటవీ స్థలిన్. ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి, మీరు చేసినటువంటి పూజకి నేను ఎంతో పొంగిపోయానయ్యా, ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివలింగానికి ఇంత అర్చన చేశారు, మీకేం కావాలి కోరుకోమని అడిగారు. అడిగితే స్వామి, ఇక్కడే ఈ బదరీ క్షేత్రానికి ఆవలివేపు హిమాలయ పర్వత యొక్క శృంగాల మీద నీవు స్వయంభూమూర్తివై లింగమూర్తివై వెలిసి
లోకమును కాపాడు అని అడిగారు. ఎక్కడ హిమాలయ పర్వతాలు కొన్ని వేల అడుగుల ఎత్తు సముద్రమట్టానికి. ఆ కేదారం వెళ్ళేటప్పుడు రోడ్డు కొన్ని కొన్ని నెలల్లోనే క్లియర్ చేస్తారు. చేసిన తరువాత అది కూడా అసలు రాత్రిళ్ళు 9 దాటితే కరెంటు తీసేస్తారు. ఇంకా ఆ చీకట్లోనే పడుకోవడం అంతే ఆ కాటేజెస్లో. తెల్లవారిన తర్వాత మీకు అక్కడ ప్రయాణ సాధనాలు ఒకటి పాదచారి అయి వెళ్ళుట, ఎవరు వెళ్ళరు. ఎందుచేతనంటే సాయంకాలం అయిపోతే మీరు తిరిగి రాలేరు. మంచు హోరుమని వానపడిపోతుంది. ఇప్పుడు బాగుంటుంది, కాసేపటికి కుంభవృష్టి కింద వర్షం పడిపోతుంది. మీరు పైనుంచి ఇలా కిందకి చూశారో కళ్ళు తిరిగిపోతాయి. ఇట్నుంచి రుద్రప్రయాగ, అట్నుంచి దేవప్రయాగ రెండు వెళ్ళి కలుస్తాయి. ఇక్కడ గంగానది, బదరిలో అలకనందా నది, రెండు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నదుల చప్పుళ్ళు పర్వతాల మించి ఎన్ని జలపాతాలు పడిపోతూ ఉంటాయో, దర్దర్దర్దర్దర్ వచ్చేసి జలపాతం వెళ్ళిపోతూ ఉంటుంది. నడిచి ఎవ్వరూ వెళ్ళరు. ఎక్కడో బాగా తెలుసున్న వాళ్ళు వెళుతూ ఉంటారేమో. ఇంకా ఉన్న వాళ్ళకి రెండే మార్గాలు. ఒకటి డోలీల్లో వెళ్ళాలి. డోలీల్లో వెళ్ళడానికి నాబోటి గండి ఎక్కించుకోరు. ఎందుకు ఎక్కించుకోరంటే కుర్చీయే చిన్నదిగా ఉంటుంది. నేను డోలీలో వెళ్ళిపోదాం అనుకున్నాను, వాళ్ళు నన్ను చూసి గుర్రం ఎక్కన్నారు. నాకేం భయం లేదు, ఉన్నమాట ఉన్నట్టు చెప్పాను. కాబట్టి ఆ చిన్న కుర్చీలో అసలు పట్టం ఏదో కొంచెం కాస్త డెలికేట్గా ఉండి అందులో కూర్చునేవాళ్ళంటే ఎక్కువ మందిగా ఆడవాళ్ళని ఎక్కించుకుంటారు వాళ్ళు. అందుకే ఎక్కించుకుని ఆడవాళ్ళని ఎక్కించుకుంటారంటే నా ఉద్దేశం నేను ఏ అపవిత్రమైన భావనతో నేను అంటలేదు. వాళ్ళు కొంచెం మగవాళ్ళకన్నా సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళని వహించడం తేలిక. వాళ్ళు పాపం చాలా సేవ చేస్తారు. వాళ్ళు మగవాళ్ళలో సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కుతుంటారు, మిగిలిన వాళ్ళు గుర్రాలు ఎక్కాలి. విచిత్రం ఏంటో తెలుసా అంటే రెండు గుర్రాలను ఒకటే తోలుతాడు. ఈ గుర్రాల మీద కూర్చుని వెళ్ళిపోతుంటే గుర్రం తిరిగేటప్పుడు ఈ అంచు దగ్గరికి వెళుతుంది. ఒక్కసారి కానీ జారిందో వెతికేవాడు కూడా ఉండడు. ఇంకెవరు వెతకడం అన్న సమస్య ఉండదు. ఎందుకంటే కొన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోతాం కదమ్మా, వెళ్ళాం కదా మనం. అన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోవడమే, చిన్నాభిన్నం అయిపోతుంది శరీరం. అసలు వెతకరు. కేదారంలో పడిపోయాడంటే కైలాసం పోయాడని వెళ్ళిపోతారంట. కాబట్టి ఆ కేదారానికి వెళ్ళేటప్పుడు 10 రూపాయలు ఇస్తే ఓ ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు, డిస్పోజబుల్ రెయిన్ కోట్. అది వేసుకుని ఆ గుర్రం ఎక్కి వెళ్ళిపోతుంది. హోర్న వాన వస్తుంది, తడిచి ముద్ద అయిపోవడం. అంతే, దిగడానికి ఉండదు. కేదారం వెళ్ళి కేదారం నుంచి కిందకు వచ్చిన తర్వాత గుర్రం దిగినవాడు నడుస్తుంటే అసలు వీడికి నడకొచ్చా అనిపిస్తుంది. ఇవన్నీ పుళ్ళైపోయి ఎంత నొప్పులు చేసేస్తాయో అలవాట్లేక ఆ గుర్రం మీద కదలికకి అది జీను కదులుతూ ఉంటుంది కదా. దాన్ని కొంచెం గట్టిగా ఏమైనా ఇలా తొక్కిపెట్టి ఏమైనా అందామంటే అది కాస్త కాలు జారింది అనుకోండి, కిందకి అయిపోయింది. కాలు నెప్పిడితే పెట్టింది, కిందకి దిగితే చాలని అలా కూర్చోవాలంతే. కానీ వెళ్ళి తీరవలసిన యాత్ర. ఇన్ని వేల అడుగులు పైకెక్కిన తర్వాత స్వామి దేవళం కనపడుతుంటుంది. పరుగు పరుగున లోపలికెడితే లోపల పెద్ద అంతరాలయం. అక్కడ కేదారేశ్వరుడిగా వెలిశాడు మహానుభావుడు. కేదార శివలింగ దర్శనము చేసిన వాడికి మోక్షము కరతలామలకము అని శివమహాపురాణం నిర్ణయం చేసింది, పెద్దలు నిర్ణయం చేశారు. లేదా అలా జరగాలని ఎవరు కోరుకోకూడదు. కేదారము విడుతున్నప్పుడు పడిపోయినా వాడికి మోక్షము సత్యమే దొరికి తీరుతుంది. అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకానొకసారి ఒక విచిత్రమైనటువంటి స్థితి జరిగింది. ఆ వెలిసినటువంటి శివలింగం కొన్ని యుగాలైపోయింది. యుగాలైపోయిన తర్వాత శివాలయాల్లో శివలింగానికి ఒక గమ్మత్తుంటుంది. శివుడికి పునఃప్రతిష్ఠ ఉండదు. ఎందుకుండదంటే శివలింగం అలా క్షీణించిపోయి ఏదో ఇంత మొక్కుంది అనుకోండి, అదే శివలింగం అంతే. దానికో కవచమో మట్టో తొడిగేసి అంతే అభిషేకం చేస్తారు అంతేగాని గుణపాలెడ్డి తవ్వేసి మళ్ళీ పునఃప్రతిష్టలనే ఉండవు దానికి. కాబట్టి కొన్ని యుగాలు దాటింది. దాటిన తరువాత అంతం కొన్ని యుగంబులైన పిదపన్ హర్యశ్వ సంకాశుక కుంతీపుత్రకులల్లలింగమును బల్కూర్మిన్ సమీపింప ఆద్యంతాతీతుడు శంభుడొక్క మహిషంబై పారుటన్ గాంచి ఎక్కంతేయుల్ కడుభక్తిమై నుడిసి లాగన్ చిక్కెం పుచ్చం బటన్. ఈ పాండవులందరూ 5 కలిసి కేదారేశ్వరలింగ దర్శనానికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఆలయంలోకి వెళ్ళి ఉన్నటువంటి చిన్న శివలింగం అప్పటికి ఆ చిన్న శివలింగ దర్శనం చేసుకుందామని వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చాడో పరమాత్మ, ఆయనకు అదో ముచ్చట. ఆయన ముచ్చట ఎందుకు అలాగంటే మనం ఏం చెప్తాం. అన్నమాచార్యులు వారు అడిగారు, ఏమిటయ్యా ఈ ఉయ్యాలను ఊగడం ఏమిటి, ఇద్దరు భార్యల్ని చెట్టు రెడ్డు పక్కలా పెట్టుకుని. అది పిల్లలందరూ వచ్చారా, నువ్వేమో ఉయ్యాలా ఎక్కి ఇటు శ్రీదేవిని ఇటు భూదేవిని పెట్టుకుని చక్క ఉయ్యాలు లొగుతుంటావా. పిల్లలు మనవలు మేమందరం నీ బిడ్డలం, మేమందరం కూర్చుంటే నువ్వేమిటి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఊగడం ఏమిటి అసహ్యంగా.
ఏమిటా అలవాటు ఏమిటి నీకని అడిగాడు ఆయన. నాకు అర్థమైందిలే, అలల చంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల. నీ తప్పు కాదు స్వామి, మా మనస్సులు ఎప్పుడు చంచలం కదా, చంచలమైన మా మనస్సుల్లో నువ్వెలా ఉంటున్నావో చూపించడానికి ఊగుతున్న ఉయ్యాలలో మాకు దర్శనమిచ్చావని స్తోత్రం చేశారు. అలా ఈశ్వరుడు ఎప్పటికీ ఎలా రక్షిస్తాడో ఎలా ప్రత్యక్షమవుతాడో ఎవరికి రుక. పాండవులు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాడు. ఆయనకో ముచ్చట పుట్టింది. ముచ్చట పుట్టి ఒక చిన్న మహిషము అనగా ఓ దున్నపోతు రూపంలో పరిగెత్తాడు. అక్కడ పరిగెడితే పాండవులు గమనించారు, ఇక్కడికి మహిషం ఎందుకు వస్తుంది, ఇది ఖచ్చితంగా శంకరుడే. మీరు చూడండి, ప్రకృతి సహజంగా మనకు ఒక లక్షణం ఉంటుంది. మీరు ఏదో వెంకటాచలం వెళ్ళామనుకోండి, వెంకటాచలం వెళ్ళి సహస్రదీపాలంకార సేవ అయిపోయిన తర్వాత మీరు లేచి స్వామివారి ఆలయంలోకి వెళ్ళిపోతారు, లేచి నమస్కారం చేస్తున్నారనుకోండి, ఎవ్వరూ లేరు, ఏదో కాకినాడ నుంచి వెళ్ళిన వాళ్ళు 100 మందో 120 మందో ఉన్నారనుకోండి. ఆ రోజు స్వామి మాడవీధుల్లో వెళుతున్నాడు అనుకోండి, మీరు వెళ్ళిపోతారు ఏంటి రూమ్కి, మాడవీధుల్లో స్వామితో పాటు ఎడదామని వెనకాల వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెనకాతలు ఇలా దూరంగా నించుని ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద అంటూ పెడతారా, కాసేపటికి ఇంకో కోరిక పుడుతుంది, ఒక్కసారి ఇలా పట్టుకుంటే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, అవి ఇంతంత ఉంటాయి, వెళ్ళి అయ్యా ఓసారి పట్టుకుంటా ఉంటారు. వాళ్ళు అంటారు మీరు పట్టుకోలేరు అంటారు, సెక్యూరిటీ వాళ్ళు అంటారు పట్టుకోకూడదంటారు. అయినా మీరు ఆకలి చూపులు చూస్తున్నారనుకోండి, వాళ్ళు ఇంకా ఒక్కసారి పట్టుకుందామని. పెద్ద ఎవరు లేరు పాపం, వీళ్ళు ఏదో భక్తుల్లో ఉన్నారు, అందరూ కాకినాడ నుంచి వచ్చారు, అందరూ 120 మంది మాట్లాడుకుంటూ ఒక్కసారే కదా వచ్చారు, ఫోన్లే వాళ్ళు ఏం ప్రమాదకరులు కారు. వీళ్ళు అయ్యప్ప స్వాంగుళ్ళో వెంకటాచల వైభవం చేసిన వాళ్ళు, అందుకని స్వామి వీళ్లతో మోయించుకోవడానికే ఇవాళ మాడవీధుల్లో తిరుగుతున్నాడు అని వాళ్లల్లో దూరి వాళ్ళు మొయ్యాలి, నువ్వెవడివి కాదనడానికి మోయించంటాడు స్వామి. అనగానే వాళ్ళు అంటారు కనుసైగా చేస్తారు అంటారు. అంతే, మన వాళ్ళు 120 మంది పల్లకి వాహకులే, మాడవీధులన్నీ మోసేస్తారు. ఇది యథార్థంగా జరిగింది మనం మేము వెంకటాచలం మీద. ఏమ్మా జరిగిందా లేదా, 120 మంది స్వామిని మోసేసి మా ప్రసాద్ బాబు గారు అయితే ఎన్ని మాటలు, కోటేశ్వరరావు గారు వెంకటాచలం వైభవం చేసినందుకు మాడవీధుల్లో స్వామిని మోసేశామండి, ఎవ్వరు లేరండి, మేమేనండి, వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ గోవింద అంటూ తిరిగేశామండి అని ఎంత పొంగిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మన ఆర్తి తీర్చడానికి పరమేశ్వరుడు వస్తే మీరు పట్టుకోకుండా ఊరుకుంటారేంటి, పట్టుకుని తీరుతారు. మహిష రూపంలో వెడుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు, అక్కడ వెడుతున్న మహిషమునందు కూడా శివుడే కనబడ్డారు వాళ్ళకి. ఇక్కడ పాదాలు పట్టుకోవడం కాదురా, మేము మహారాజులం చక్రవర్తులం, కురుక్షేత్ర యుద్ధం చేసిన వాళ్ళం, తెగటార్చగలిగిన వాళ్ళం, కొన్ని కోట్ల మంది మీద అహంకరించడం కాదు. నా స్వామి దున్నపోతు రూపంలో వెళ్ళిపోతున్న ఇది శివుడే, అంతటా శివుణ్ణి చూడడం, కేదారంలో శివుణ్ణి చూసాకొచ్చింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు దీన్ని కాళ్ళట్టుకోవాలని ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు. కాళ్ళు అందలేదు, ఏమంది ఇది తోకందింది, వాళ్ళు చాలు మా స్వామి తోకందిందని గబగబ గబగబ ఈశ్వర స్వరూపంగా తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై ఈశ్వరుడు తన పృచ్ఛభాగాన్ని అక్కడ విడిచిపెట్టి దాన్ని శివలింగంగా మార్చేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్నటువంటి కేదారలింగం. కాబట్టి కేదారం వెళ్ళొచ్చాను అన్నవాడికి ఏం కనపడాలి, కనీసం అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి. అంత పరమపావనమైనటువంటి క్షేత్రం కేదారక్షేత్రం. అక్కడే మనం ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతుంటుంది. అదిగో కైలాసం కనపడుతోంది చూడండి అంటారు. ఆ మంచుకొండ చాలా విచిత్రంగా కైలాసంలాగే భాషిస్తూ ఉంటుంది. నిజంగా వర్షం ఆగి సూర్యకిరణాలు పడుతుంటే ఎంత అందంగా ఉంటుందో. నిజంగా కైలాసానికి సమీపానికి వెళ్ళి వచ్చినట్టే. కొందరు ఏమి నమ్ముతారంటే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అక్కడే తన సత్యదండాన్ని విడిచిపెట్టేశారు అని నమ్ముతారు. అక్కడ ఒక పెద్ద శంకరుల సత్యదండం యొక్క ఫోటో ఉంటుంది, అక్కడే ఒక చిన్న ఆలయం కూడా ఉంటుంది. కాబట్టి కేదారము అంత గొప్ప క్షేత్రము. ఇవాళ రోజున మనం ఈశ్వరానుగ్రహం చేత ఉజ్జయిని వెళ్ళాం, మహాకాళ దర్శనం చేసుకున్నాం, కేదారం వెళ్ళాం, కేదారీశ్వరుడి దర్శనం చేసుకున్నాం. రేపటి రోజున అసలు లోకమునకు బలవంతులకు బలవంతుడెవడో, ఎవడి అనుగ్రహం చేత ఈ లోకములు నిలబడుతున్నాయో ఎవడు భీముడో. మీరు రోజు శివాష్టోత్తరంలో భీమశబ్దంతో ఎవరిని పిలుస్తున్నారు.